అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా నేను ఫుల్ల కనబడతా నీకు ప్లీజ్ బిలీవ్ మీ అదే నాకు అర్థం కావడం లేదు ఆ అదే అదే అక్కడ ఫిక్స్ అయ్యి ఏయ్ అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ వెళ్ళి అడుగు రావరా నాకు ఏం పని నువ్వు వెళ్ళి అడుగు ఐ వుడ్ లైక్ టు బైట్ సర్ ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి ఓకే ఎక్స్క్యూజ్ మీ సర్ yes ఆ రోజు నాతో కుదరదు అన్నారు మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు విజయ్ ఆ నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు నేను కుదరదన్నాను ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ హి మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత గివ్ హర్ నువ్వు బాపు గారితో దిగిన ఫోటో నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమియా అండి మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్నా ఏ నాన్నా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చట అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని కొంపదీసి మేమిద్దరం లవర్స్ అనుకుంటున్నావా పిచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరూ ప్రేమించుకోవట్లేదా ప్రేమ మళ్ళీ అవుతారు మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్
క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా ఫ్రెండ్షిప్ అంటే అన్న చెల్లెలు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా కాదు అయ్య బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుద్దండి మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి ఒరే మట్టి బుర్ర నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకో పో వాడే కాదురా ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తనకు నచ్చుతాయి వీఆర్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్కి పెళ్ళాం ఎక్కడ పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత బాగుండాలో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దేనా ఇస్తావా ఏనా మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ వెరీ నైస్ థాంక్ యూ ఓకే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను అయితే మట్టి గంపు గడపే ఎక్స్క్యూజ్ మీ చేతిలో ఏమిటి చాపలు చాపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చాప లోపల పెట్టు నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గాడేవాడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఇదే ఫ్లవర్ బొకే షాప్ తెలుస్తోందా ఫ్లవర్ అమ్మాయిది కంగారు పడతారేంటి 10 అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది హలో ఏంటిది పువ్వు ఎందుకు లవ్ థ్యాంక్
you very much. Mani Dendi? Mani Pubu. Enduko? Mani Lavu. Thank you so, so much. Oh, thank you. Oh. Thank you very much. Thank you so much. Oh, my God. Oh, my God. Thank you. Thank you. Oh. I'm so happy. Ah? Adai Yeddi. Oh, no. Adiko! Thank you. ये बुक दिस करें अम्मा की बुक। अलग। नहीं नहीं। फिर लगा। Don't miss the chance. अभी बॉन नहीं करता। आ रोज़ कलर बुक के चला बॉन है। Excuse me. ये एंटी दे। I love you. ना पैर तेली तो, बोर तेली तो, आपे प्रेम तेली तो। ये तो कपूर की ची। I love you अंटा वा। Instant coffee लगे, instant love इंट्रा। असली love इंटर ना करते हैं। गप्पे